నమస్తే 99టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఐపీఎల్ 12వ సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్, పోరాడి ఓడిన చెన్నై సూపర్ కింగ్స్. మార్పు మొదలైంది, అది అసెంబ్లీలో కనపడుతుంది. జనసేన బలాన్ని తక్కువగా అంచనా వేయొద్దంటూ ప్రత్యర్థులకు పవన్ హెచ్చరిక. చెన్నై పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్, డిఎంకే అధినేత స్టాలిన్తో భేటీ అయ్యే అవకాశం. కొలిక్కు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసిన కాంగ్రెస్. తెలంగాణలో రేపు 3వ దశ పరిషత్ ఎన్నికలు, 161 జెడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్. వేసవి విడిది ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న జగన్, ఇవాళ నుంచి పార్టీ నేతలతో సమావేశం కానున్న వైసీపీ అధినేత. ఇవాళ 10వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్న విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి. ఐపీఎల్ 2019 టైటిల్ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చివరి వంతులో మలింగా మ్యాజిక్ చేయడంతో ముంబై టైటిల్ 4వసారి విజేతగా నిలిచింది. స్వల్ప స్కోర్ అయినా